హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి చైనా కొన్ని సంవత్సరాల క్రితం గ్వామ్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అక్కడ బ్లాస్టింగ్ చేస్తాము టార్గెట్ చేస్తాము అంటూ అమెరికాని బెదిరించడం అయితే జరిగింది సో అది బెదిరించడం సంగతి పక్కన పెడితే అమెరికా చాలా లైట్ తీసుకుంది ఎందుకంటే అమెరికాకు తెలుసు చైనాకు అంత సీన్ లేదు ఒకవేళ నిజంగానే ఏదైనా అటాక్ చేస్తే మాత్రం చైనాకి పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటపడతాయి పోయిన జన్మ కూడా గుర్తొస్తుంది అలా ప్రవర్తించడం అమెరికాకు తెలుసు సో చైనా కూడా జస్ట్ ఊరికే కుక్క బెదిరించి చెప్పెత్తుకుపోయినట్టు అలా గ్వామ్ ప్రాంతాన్ని మొత్తం లేపేస్తాము అంటూ చెప్పడం జరిగింది అయితే అమెరికా మాత్రం చాలా స్తబ్దతగా ఉంది ఏమీ మాట్లాడకుండా ఉంది బట్ గమ్మతైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆ బేస్లో దాదాపు ఇరవై ఆరు ఎయిర్ క్రాఫ్ట్స్ని రంగంలోకి దించింది ఆషామాషివి కాదు పూర్తిగా అద్భుతమైన సూపర్ ఫైటర్ జెట్స్ ఎఫ్ ట్వంటీ టూ ఫైటర్ క్రాఫ్ట్స్ని అమెరికా రంగంలోకి దించింది సో ఇరవై ఆరు క్రాఫ్ట్స్ని రంగంలోకి దించేసరికి చైనా కూడా ఏదో బెదిరించాం కానీ నిజంగానే చేస్తావా అన్నట్టు తోక ముడుచుకొని పారిపోయింది నిజానికి ఇప్పుడున్న సినేరియాలో తాలిబాన్లు కూడా అమెరికాకి పెద్ద శత్రువులు కాదు ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి సో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ శత్రుత్వం అనే మాట ఉండదు కానీ అన్నిటికంటే ఎక్కువగా చైనా అనే దేశం శత్రుత్వాన్ని విపరీతంగా పెంచుకుంటోంది ఎప్పుడైతే తాలిబాన్లను కాదు అని అమెరికా వెనక్కి వెళ్ళిందో అదే ప్లేస్లో అంతకంటే ఎక్కువగా చైనా శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఎదురుగా కూర్చునే ప్రయత్నం చేస్తోంది సో వీటన్నిటికీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కట్టడి వేయాలి అంటే ఖచ్చితంగా అమెరికా యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దూకి చైనా ఒక అడుగు వేస్తా అని అనుకునే లోపే అమెరికా నాలుగు అడుగులు వేసి చూపించాల్సిన తరుణం చైనాకు ఎలా భారత్ అయితే బుద్ధి చెప్తుందో సేమ్ అదే పరిస్థితికి ఇప్పుడు అమెరికా వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ ఎఫ్ ట్వంటీ టూ ఎయిర్క్రాఫ్ట్స్ తోటి ఏ విధంగా చైనాకు సమాధానం చెప్తుంది కేవలం ఇవి జస్ట్ చైనాను భయపెట్టడానికైనా లేకపోతే ఏదైనా అగ్రెసివ్ యాక్షన్ తీసుకోవడానికి అనే విషయం కూడా ముందు ముందు బయటపడుతుంది అది కూడా మేము మీకు అప్డేట్ రూపంలో అందిస్తాం మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి